Yogaya yoga. Boo. Mm. कालो न जानाति तव जनन कालो न जानाति तव समापनं दृष्टो मया तव महाका योगेश्वर कालकाला योगेश्वर कालकाला నమస్కారం అందరికీ నమస్కారం ఇక మన మనుగడకు ఉన్న రెండు ప్రాథమికమైన పార్శ్వాలు కాలం ఇంకా శక్తి మనం కాలం గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ప్రస్తుతం మీలో చాలా మంది దాంతో కుస్తీ పడుతున్నారు లాక్ డౌన్ అమ్మో ఇంకా రెండు వారాల సరే ఎన్నో విధాలుగా మేము ఇది మీకు చెప్పాం మానవుడికి ఉన్న కాలం చాలా ఓన్లీ వన్ ఎవరైతే మానవుడిగా ఉండడం అనే దాని స్వభావాన్ని శోధించరో వారికి మాత్రమే అది చాలా ఎక్కువ అనిపిస్తుంది కానీ మానవుడిగా ఉండడం అన్న కోణాన్ని శోధిస్తే దెన్ అప్పుడు మీకు ఇచ్చిన కాలం అతి తక్కువ అనిపిస్తుంది ఈ విషయాన్ని చాలామంది మరణ సమయం ఆసన్నమైనప్పుడు మాత్రమే తెలుసుకుంటారు ఒకసారి ఇలా జరిగింది కావేరి నిండుగా పారే రోజుల్లో ఒక రోజున శంకరన్ పిల్లై నదిలో పడిపోయాడు మునిగిపోబోతున్నాడు సహాయం కోసం అరిచాడు కానీ నది నిండుగా ఉండడంతో ఎవరూ కూడా వారి ప్రాణాలను పణంగా పెట్టేందుకు సిద్ధంగా లేరు అందరూ చూస్తున్నారు ప్రవాహం అంతలా లేకపోతే వాళ్ళు వెళ్లి ఉండేవాళ్లు కాని అదంత తేలిగ్గా కనిపించడం లేదు అతని భార్య కేకలు పెడుతోంది అతను మునుగుతూ తేల్తూ పైకొచ్చినప్పుడు ఇలా అరిచాడు ఎవరైతే నా జీవితాన్ని కాపాడుతారో వారికి నేను కోటి రూపాయలు ఇస్తాను అక్కడున్న ఇద్దరు కుర్రాళ్లు ఒకరినొకరు చూసుకుని ప్రయత్నం చేద్దామనుకుని దూకారు వాళ్ళు వెళ్ళి అతన్ని బయటకు లాక్కొచ్చారు వాళ్ళు చూడు నువ్వు బతికే ఉన్నావు ఇప్పుడు మాకు కోటి రూపాయలు అన్నారు అతను యాభై లక్షలు అన్నాడు వాళ్ళేమో నువ్వు కోటి రూపాయలు అన్నావు కదా అన్నారు కానీ నేను సగం మాత్రమే మునిగాను కదా అన్నాడు కానీ నేను పూర్తిగా మునిగిపోలేదు కొద్దిగా పైకి తేలుతూనే ఉన్నాను అంటే పూర్తిగా మునిగాక శవాన్ని పట్టుకుంటే కోటి రూపాయలు వస్తాయన్నమాట ఇక ఆ తర్వాత ఎన్ని కోట్లు ఉన్నా వాటిని వెనక వదిలేసి వెళ్లాల్సిందే మీరు ఎప్పుడు అంత్యక్రియలకు వెళ్లడం మానేయకూడదు ఎవరైనా పోయినప్పుడు మీ స్నేహితులు బంధువులు మన దేశంలో ఇది ఖచ్చితంగా చేయాల్సిన పని మీరు పెళ్లిళ్లకు పేరెంటాలకు వాటికి వీటికి వెళ్ళకపోయినా పర్వాలేదు ఇలాంటివి జరిగినప్పుడు మీరు ఖచ్చితంగా వెళ్ళాలి ఇది చాలా మంచి విషయం నిన్నటి వరకు ఈ మనిషి సజీవంగా ఉన్నాడు ఉన్నట్టుండి ఇలా అయిపోయాడు మీరు అతనికి బంగారాన్ని చూపించండి వజ్రాలను చూపించండి అతనికి ఇష్టమైన ఆహారాలను చూపించండి భార్య ఏడుస్తుంది పిల్లలు ఏడుస్తారు యోగిలా కాకపోతే చనిపోయాడు అంతే ఇదేదో కాస్త ముందుగా చేయాల్సింది కాస్త ముందుగా ఈ విధంగా ఉంటే ఏది అతన్ని కదిలించకుండా ఉంటే అప్పుడు అతను మనిషి అవుతాడు మనిషిగా ఉండడం అంటే దాని అర్థం ఇదే మీకు ఎలా ఉండాలో తెలుసు మీరు ఎలా ఉన్నారు అన్నది మరేదో నిర్ణయించడం లేదు లౌకికమైన విషయాలు లేదా ఇతర విషయాలు మీరు ఎలా ఉన్నారు అన్నదాన్ని నిర్ణయించడం లేదు మనిషి అంటే మీకు ఎలా ఉండాలో తెలుసు అని మనం ఆడవలసిన ఆటలు ఏవో ఆడతాం ప్రతి ఒక్కరూ ఏదో ఒకటే ఆడాల్సిందే మీకు నచ్చినదేదో మీరు ఆడండి మీరు ఎలాంటి ఆట ఆడాలన్నది నేను చెప్పను కానీ మీరు ఏది మిమ్మల్ని కదిలించలేని స్థితిలో ఉంటే మీరు ఏదో ఒక విధంగా ఉపయోగపడే ఆటనే ఆడతారు మీ చుట్టూ ఉన్న జీవానికి మంచిదైన ఆటని ఎందుకంటే అలాగూ ఏదీ మిమ్మల్ని కదిలించలేదు కాబట్టి కాలానికి మీరు ఎప్పుడు పుడతారో తెలియదు కాలం అనేది కఠోరంగా తిరుగుతున్న ఒక చక్రం రూత్లెస్ వీల్ జస్ట్ రోలింగ్ దానికి మీరు ఎప్పుడు పుడతారో తెలీదు ఎప్పుడు పోతారో తెలీదు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే జాతకాలు చెప్పేవారు ఇంకా ఇతరులు నా వల్ల కొద్దిగా వ్యాపారాన్ని కోల్పోతున్నారు వారు నా మీదకి వస్తున్నారు ఈ మధ్య ఎందుకంటే కాలానికి తెలీదు మీరు ఎప్పుడు పుడతారో ఎప్పుడు పోతారు ప్రజలు ఇది కాలంలో రాసి ఉంటుంది అనుకుంటారు లేదు కాలం అనేది ఎటువంటి దాక్షిణ్యం లేకుండా తిరుగుతూనే ఉండే ఒక చక్రం మీరు మీ కర్మ పదార్థం వల్ల మీ మేధస్సు వల్ల ప్రస్తుతం మీరు చేస్తున్న కర్మల వల్ల మీరు దాన్ని స్వారీ చేయగలిగితే ఆ చక్రాన్ని స్వారీ చేయగలిగితే మీ జీవితానుభూతి గొప్పగా ఉంటుంది మీరు దాని కింద పడితే కాలం ఆగదు అది మీ మీద నుండి తిరుగుతూ పోతుంది అన్ని చక్రాల వంటిదే ఇది మీకు తెలుసా దురదృష్టవశాత్తు ఇలా జరుగుతూ ఉంటుంది ఎన్నోసార్లు ఒక సంఘటన నా కళ్ళతో నేను చూశాను నేను వెళ్ళి అది మైసూర్లో నేను ఆ ఏరియా పేరు చెబితే చాలా మందికి సంఘటన గుర్తుకొస్తుంది చాముండీపురంలో బస్టాండ్లో బస్సు అక్కడికొచ్చి వెనక్కి తిప్పుకుని మళ్ళీ వెళ్ళాలి ఆ రోజుల్లో కండక్టర్లు ఎప్పుడూ కూడా మన దేశంలో కండక్టర్లకు చెవి వెనకాల పెన్సిల్ ఉంటుంది చిన్న పెన్సిల్ దాన్ని తీసి అతను రాసుకోవాలి బస్సులో అవినీతి జరగకుండా ఉండేందుకు రాసుకోవాలి ప్రతిసారి అతను ఒక బస్ స్టాప్ నుండి మరో స్టాప్ కు ఎన్ని టికెట్లు ఇచ్చాడో అతను ఒక చిన్న షీట్లో రాయాలి ఏ సమయంలో అయినా ఇన్స్పెక్టర్లు వచ్చి అతను ఎన్ని టిక్కెట్లు రాశాడు అతని దగ్గర ఎంత డబ్బు ఉంది ఇటువంటి వివరాలను చెక్ చేయొచ్చు కాబట్టి అతని దగ్గర ఇప్పుడు ఒక పెన్సిల్ ఉంటుంది చెవి వెనకాల అతను ప్రతిరోజు ఈ పని చేస్తూనే ఉంటాడు ఎన్నేళ్లుగానో నాకు తెలియదు నేను అతన్ని చూసినప్పుడు దాదాపుగా అతనికి నలభై సంవత్సరాలుంటాయి అంటే కనీసం పదిహేను సంవత్సరాల పాటు బస్ కండక్టర్ గా ఉండుండొచ్చు ఇక బస్సును వెనక్కి తీస్తున్నారు సాధారణంగా కండక్టర్లకు డ్రైవర్లకు మధ్య కొంత అవగాహన ఉంటుంది వాళ్ళు ఒక టీంలా పనిచేస్తారు డ్రైవరు బస్సును వెనక్కి తీస్తూ ఉంటే అతను రైట్ 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 అంటూ ఉంటాడు ఎందుకంటే బస్సు వెళ్ళి ఎవరికి తగలకుండా ఉండేందుకు అప్పుడు అతను పెన్సిల్ పడిపోయింది అది దొర్లుకుంటూ వెళ్ళింది అతనికి ఇది అలవాటే కాబట్టి అతను వెళ్లి పెన్సిల్ తీయడానికి ప్రయత్నం చేశాడు బస్సు అతని మీద నుండి వెళ్ళిపోయింది అతని భుజం మీద నుండి ఈ సంఘటన జరిగిన మూడు నుండి ఐదు లోపు ఇది జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను ఆ మనిషి చక్రం కింద పడినలిగిపోయాడు కానీ అతను ఎప్పుడూ బస్సులోనే తిరుగుతూ ఉండేవాడు అది అతని ఉద్యోగం ప్రతిరోజు ఆ బస్సులోనే తిరుగుతూ ఉండేవాడు కానీ మీరు కనుక జారి పడిపోతే ఆ చక్రం ఆగదు అది సమస్య బస్సు విషయానికి వస్తే ఆ డ్రైవర్ ఆపి ఉండొచ్చు కానీ అతనికి తెలియలేదు ఇతను రైట్ రైట్ అంటున్నాడు ఆపమని చెప్పలేదు దాని కింద నలిగిపోయాడు కాలం యొక్క స్వభావం ఇలాంటిది అది తిరుగుతూ ఉంటుంది మీరు దాన్ని స్వారీ చేస్తే అది అద్భుతంగా ఉంటుంది మీరు దాని కింద పడిపోతే అది మిమ్మల్ని నలిపేసిపోతుంది కాలానికి తనకు తానుగా ఏమీ తెలీదు అది ఒక నిర్దాక్షిణ్యమైన శక్తి కానీ ఆ నిర్దాక్షిణ్యమైన శక్తి మన జీవితంలో ఒక ప్రధానమైన అంశం కనీసం యాభై శాతం వరకు మీరు కనుక మీ శక్తిని మీ నియంత్రణలోకి తీసుకుంటే మీరు కాలం పోషించే పాత్రను ఆ శాతాన్ని తగ్గించవచ్చు దాన్ని నలభై శాతం చేయొచ్చు లేదా ముప్పై శాతం చేయొచ్చు లేదా ఇరవై శాతం చేయొచ్చు లేదంటే అది ఇంకా ఎక్కువ పాత్ర పోషిస్తుంది మీరు నియంత్రణలోకి తీసుకోకపోతే అది తొంభై శాతం కూడా అవ్వచ్చు ఇలా జరిగిన వారే ఏది మంచి కాలం ఏది చెడ్డ కాలం అని చూస్తూ ఉంటారు నక్షత్రాలు ఎలా ఉన్నాయి ఏం జరుగుతోంది అని ఎందుకంటే మీరు కాలాన్ని మీ జీవితంలో అధిక పాత్రను పోషించడానికి అనుమతి ఇచ్చారు మీ శక్తిని మీరు నియంత్రణలోకి తీసుకోలేదు కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు మీ చేతుల్లో కొంత సమయం ఉంది మీరు దాన్ని స్వారీ చేయడం నేర్చుకుంటే మంచిది మీరు దాన్ని స్వారీ చేయడం నేర్చుకుంటే మీరు స్వారీ చేసేవారిని గమనిస్తే వేవ్ రైడర్స్ తెలుసా మీకు ఎవరైతే అలల మీద తేల్తారో వారికి ఎంత పెద్దగా ఎంత ఎత్తుగా ఉన్న ఆలోచన సరిపోదు అది చాలా త్వరగా అయిపోయినట్లుంటుంది విధంగా మీరు కాలాన్ని స్వారీ చేస్తున్నట్లయితే మీకు వంద సంవత్సరాలు రెండొందల సంవత్సరాలు ఎంతో త్వరగా అయిపోయినట్లుంటుంది కానీ మీరు తొక్కివేయబడుతూ ఉంటే అప్పుడు ప్రతి క్షణం అబ్బా మీరు ప్రయోగం చేసి చూడాలనుకుంటున్నారా మిమ్మల్ని దేంతోనైనా తొక్కిస్తే ఒక్కో సెకన్ ఎంత సుదీర్ఘంగా అనిపిస్తుందో చూడండి మిమ్మల్ని చిత్రహింస పెట్టినప్పుడు ప్రతి సెకను ఎంతో సుదీర్ఘంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఒకవేళ మీరు అలా ఉంటే అప్పుడు ఒక పూర్తి జీవితం చాలా చిన్నగా అనిపిస్తుంది ఓ సద్గురు మీకు అన్ని బాగా ఉన్నాయి కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు మీకు తెలుసా మా ఆయన మా ఆవిడ మా అత్తగారు మా బాసు నాకు తెలిసి సాధారణంగా వారందరూ మీతో ఉండరనుకుంటారు బహుశా మీరే వారిని అంటిపెట్టుకుని ఉన్నారేమో ఇది వారి గురించి కాదు మీరు ఇది అర్థం చేసుకోండి ప్రజలు ఎన్నో రకాల వారు ఉన్నారు అలాంటి వారి గురించి నాకు తెలియదు అనుకోకండి నేను అలాంటివారిని మందిని చూశాను ఎప్పుడు ఓకే కొత్త కొత్తమీ కాదు ఎవరైతే గడుసుగా ప్రవర్తిస్తారో అసహ్యమైన పనులు చేస్తారో అలాంటివారు నాకు కొత్త ఏమీ కాదు వాళ్ళు నన్ను ఏమీ వదిలిపెట్టలేదు ఎన్నేళ్ల తర్వాత బహుశా కొద్దిగా దూరం ఉందేమో లేదంటే మీరు కలవగల ప్రతి కఠినమైన వ్యక్తిని నేను నా జీవితంలో కలిశాను కాకపోతే నేను వారి దుష్టత్వాన్ని నా మీద రుద్దనివ్వలేదు అంతే నేను నా పారవశ్యాన్ని వారి మీద రుద్దాలని చూశాను కొంతమంది దాన్ని అందుకున్నారు కొంతమంది అందుకోలేదు కానీ నేను వారి దుష్టత్వాన్ని నా మీద రుద్దనివ్వలేదు అంతే మీకున్న ఎంపిక కూడా అదే పరిస్థితులుంటాయి చికాకు కలిగించే పరిస్థితులుంటాయి ఒక్కోసారి ఘోరమైన పరిస్థితులుంటాయి అలా జరుగుతుంది మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మీకు చేతనైనంత వరకు మీరు నిర్ణయిస్తారా లేదా పరిస్థితులే మీ స్వభావాన్ని నిర్ణయించేందుకు అనుమతిస్తారా అన్నది ప్రతి మనిషి వెనక ఉన్న ప్రశ్న ఇదే దిస్ ఈస్ క్వశ్చన్ బిహైండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇది లేకపోతే మిమ్మల్ని మనిషి అనక్కర్లేదు మీరు ఒక ప్రాణి అంతే ఎందుకంటే అదే మీకు సరి అయిన వర్ణన మీరు ఎలా ఉన్నారు అన్నది మరేదో నిర్ణయిస్తే ఖచ్చితంగా మీరు ఒక ప్రాణి మాత్రమే మీరు ఒక మనిషి కాదు అందుకే ఈ పదిహేను రోజులు ప్రభుత్వానికి చాలా ఔదర్యం ఉంది చూడండి ఈ లాక్డౌన్ పొడిగింపు ప్రపంచంలో అన్ని చోట్ల ఉదాహరణకు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మన దేశంలో తీసుకుంటే మన దేశంలో ఇది ఎంతో ఆర్థిక రాజకీయ నష్టంతో కూడుకున్నది ఇది చేయడం గొప్ప విషయం కాదు కానీ ఇలా చేయడం ఎంతో వివేకవంతమైన పని పదిహేను రోజులు సరిపోతాయా అంటే మనకు తెలీదు అందరూ ఈ దేశంలో ప్రతి పౌరుడు ఖచ్చితంగా లాక్డౌన్ పదిహేను రోజుల పాటు పాటిస్తే అది ఖచ్చితంగా సరిపోతుంది కానీ చాలా మంది అటూ ఇటూ పోయేవారు ఉంటారు వారి వల్ల అది సరిపోతుందో లేదో మనకు తెలియదు కానీ కొంతకాలం తర్వాత అది సరిపోయినా సరిపోకపోయినా వారు తెరవవలసిందే బహుశా దశల వారిగా అవ్వచ్చు కానీ తెరుస్తారు మనం వైరస్ మీద ఆధిపత్యం సాధించామని కాదు సింప్లీ బికాస్ మనం ఇంకా మానవులుగా అవ్వలేదు కాబట్టి ప్రాణులుగా ఉన్న వారందరికీ అసహనంగా ఉంది వారి శ్రేయస్సుకు వ్యతిరేకంగా వారు పనిచేస్తారు కానీ నన్ను నమ్మండి పదిహేను రోజులంటే చాలా కాలం ఇది దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలిస్తే పదిహేను రోజులు ఎంతో ఎక్కువ కాలం రెండు వారాల్లో నేనేం చేయగలను ఎంతో చేయగలరు మీరు దాన్ని పదిహేను రోజులుగా చూడొచ్చు మీరు దాన్ని రెండు వారాలుగా చూడవచ్చు లేదా ఒక పక్షంగా చూడొచ్చు లేదా కేవలం ఒక నెలలో సగం చంద్రభ్రమణంలో సగం ఇంత మాత్రం సమయంలో నేనేం చేయగలను అంటే మీరు ఎంతో చేయగలరు మీతో మీరు చాలా చేయగలరు ప్రపంచంలో మీరు పదిహేను రోజుల్లో చాలా ఎక్కువ ఏమీ సాధించలేకపోవచ్చు కానీ ఈ మనిషి మీద మీరు ఎంతో ఎక్కువ స్థాయిలో పనిచేయచ్చు ఇది కనుక సుముఖంగా పాల్గొంటే ప్రపంచం ఎప్పుడు విముఖంగానే ఉంటుంది ఈ విషయం నాకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు నన్ను నమ్మండి ఈవెన్ మీరు వారికి అత్యుత్తమమైంది అందించినా సరే వారిలో సుముఖత వాయిదా పద్ధతుల్లోనే వస్తుంది ఎన్నో ఏళ్లు పడుతుంది మెల్లిగా అందుకుంటారు కానీ దీంతో ఏదైనా చేయదలుచుకుంటే మీతో మీరు ఇది సుముఖంగా పాల్గొనాలి దీనికి కూడా సుముఖంగా లేకపోతే ఇది కూడా వాయిదా పద్ధతుల్లో జరగాలంటే అప్పుడు మీకు పదిహేను జన్మలు కావాలి లేదంటే ఎవరికైనా సరే పదిహేను రోజులనేది చాలా ఎక్కువ సమయం ఈ పదిహేను రోజుల పాటు ఎన్నో మార్గాలున్నాయి మీకు కావాలంటే మూడు స్థాయిల్లో సాధనాలను అందించగలం మీ ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నట్లయితే ఎంతో తీక్షణంగా చేసుకునేందుకు ఒక సాధన మీకు చేయవలసినవి ఏమీ లేకపోతే మీరు ఒక విధంగా చేయొచ్చు మీకు కొద్దిగా పనులుంటే మీరు మరో విధంగా చేసుకోవచ్చు మీకు చేయడానికి చాలా పనులుంటే ఇంకో విధంగా చేయొచ్చు ఇలా మూడు స్థాయిల్లో సాధనను మీకు అందించగలం మీకు కావాలంటే రేపు ఆన్లైన్లో పెడతాం కానీ మీరు అది చేసేటట్లయితేనే లేదంటే నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈ సాధనలు మీకు సంబంధించినవి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే సాధన చేయని మూర్ఖులకి లేదా వీటిని ఉపయోగించని వారికి ఇవి ఇవ్వకూడదు ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వాటిని తీసి అలా గుచ్చుకుంటారు అది మంచిది కాదు ఈ దేశంలో ఎప్పుడైనా ఒక సాధనాన్ని అందిస్తే మీకు తెలుసా ప్రజలు ఒక పెన్ను లేదా పుస్తకం తీసుకోవాలన్నా ఆఖరికి మీరు చూస్తే కూలీవాళ్లు ఒక గుణపం గొడ్డలి తీసుకోవాలన్నా ఈ విధంగా తీసుకుంటారు ఇఫ్ దే ఎందుకంటే మానవ జీవితంలో సాధనం ఎంతో ముఖ్యమైంది సాధనల వల్లే ప్రస్తుతం మనం ఉన్న స్థితిలో మనం ఉన్నాం ఈ గ్రహం మీద మనకు ఆధిపత్యం ఎందుకు వచ్చింది అంటే మనం బలంగా అద్భుతంగా ఉండటం వల్ల కాదు మనకు సాధనాలను వాడే సామర్థ్యం ఉంది ఇదే మనల్ని ఎంతో శక్తివంతంగా సమర్థవంతంగా చేసింది మనం సాంకేతికత అని అంటున్నది సంక్లిష్టమైన సాధనాలనే సాధనాలను సరిగా ఉపయోగించుకోకుండా అప్పుడప్పుడు వాటిని పెట్టి గుచ్చుకునే వాళ్లకు అది మంచిది కాదు ఎందుకంటే ఎంతో మంది కూలివాళ్లు బాధ్యతారహితంగా సాధనాలను ఉపయోగిస్తూ ఉంటారు ఉదాహరణకు గుణపన్ లాంటిది ఎన్నోసార్లు మీకు తెలుసు కదా మీరు గోడకు ఏదైనా కొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు నేను ఇది ఎన్నోసార్లు చూశాను ఒక మేకు కొట్టమని చెప్తే టుక్ 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 నాలుగోది మీ బొటనవేలు మీద వేసుకుంటారు ఎందుకంటే మీరు సాధనాలను ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోకుండా ఎప్పుడో ఒకసారి వాటిని వాడతారు మీ మీద ఉపయోగించే సాధనాలను మీకు కొంత అంకిత భావం ఉంటే తప్ప మీకు ఇవ్వడం మంచిది కాదు కానీ మీరు పదిహేను రోజుల పాటు ఇది చేయడానికి అంకిత భావంతో లేకపోతే మేము పంపించే మెసేజ్లో మీరు ఆ భాగం జోలికి పోకూడదు మీరు దాన్ని ఉపయోగించేందుకు సుముఖంగా ఉంటే మేము మీకు అందిస్తాం ఎంతో తేలిగ్గా ఉండేదే చాలా సులువైన విషయాలే ఇవి మానవ జీవితానికి అద్భుతమైన పనులను చేయగలవు చిన్న విషయాలే మీరు ఎలా కూర్చుంటారు ఎలా శ్వాస తీసుకుంటారు మీరు పనులు ఎలా చేస్తారు ఇంకా కొన్ని విషయాలు వీటితో ఇది పరిణామం చెందుతుంది ఎందుకంటే పరిణామక్రమంలో మీరు ఇప్పటికే ఒక మానవుడి స్థాయిలో ఉన్నారు కానీ మీరు అలా ఉండడానికి విముఖత చూపిస్తున్నారు అదే విషయం మీరు విముఖత చూపిస్తున్నారు ఎందుకంటే పాత అలవాట్లు ఇది ఎలా అంటే ఎన్నో లక్షల సంవత్సరాల పాటు మీకు ప్రతిచర్యలు నిర్బంధ స్థితులు అలవాటుగా మారే కాని ఇప్పుడు అలా ఉండాల్సిన పని లేదు కానీ మీరు అలానే ఉన్నారు ఇది ఎలాంటిదంటే ఒక పక్షి చాలా కాలం పాటు పంజరంలో ఉంటే ఏదో ఒకరోజు మనం తలుపు తీసినా గానీ అది ఎగరదు దాని రెక్కలు యథాతథంగా ఉన్నాయి అది ఎగరగలదు ఈ గ్రహం మీద వాతావరణం ఉంది అయినా గాని అది ఎగరదు ఎందుకంటే అలవాటైపోయింది పంజరంలోకి ఆహారం వస్తుంది పైకి ఎగిరి ఆహారాన్ని వెతుక్కోవడం ఎందుకు అలవాటు వల్ల అలవాటు అంటే మీరు నిర్బంధ ప్రాణిగా ఉన్నట్లు క్రీచ అందుకే మీరు ఏది చేసినా ఎరుకతో చేయడం అనేది ఎంతో ముఖ్యం మీ జీవితంలో కొన్ని విషయాలు ప్రతిరోజు చేసేవే అయినా వాటిని కూడా ఎరుకతో చేయండి వాటిని ఒక అలవాటుగా చేయకండి అలవాటు అంటే మీరు యాంత్రికంగా మారుతున్నట్లు యాంత్రికత వల్ల కొన్ని విషయాల్లో కొంత సామర్థ్యం రావచ్చు కానీ మీరు ఉన్నది అందుకోసం కాదు మీరు యాంత్రికంగా ఉండాల్సిన పని లేదు యంత్రాలున్నాయి మీకంటే మెరుగ్గా పనిచేస్తాయి మీరిక్కడ ఎందుకున్నారంటే మీకున్న విలువ ఏమిటంటే మీరు సజీవంగా ఉన్నారు ఇంకా మీకు ఎలా ఉండాలో తెలుసు ఈ పదిహేను రోజుల కాలాన్ని ఆ నిమిత్తం ఉపయోగించండి ఇంకా మీకు చూపించడానికి ఇక్కడ ఒకటి ఉంది నేనేదో చేస్తూ కొద్దిగా బిజీగా ఉన్నాను ఆ వీడియో వేద్దామా మేము భైరవుని పోగొట్టుకున్నాం ఎంతో అందమైన ఎద్దది బాటు ఎన్నో ఏళ్లుగా ఉంది ఇన్ హానర్ దాని జ్ఞాపకార్థం నేను ఒక ఒక ఆర్ట్ వర్క్ చేద్దామనుకున్నాను ఇక్కడ నేను ఆవు పేడను ఉపయోగిస్తున్నాను పెయింటింగ్ బ్యాక్గ్రౌండ్ కోసం ఆవు పేడను నీటితో కలిపి ఇక ఈ కళాఖండాన్ని మొత్తం సేంద్రియ పదార్థాలతో చేయాలనుకుంటున్నాను బొగ్గు పసుపు నిమ్మ ఉప్పు సున్నపురాయి ప్రస్తుతానికి అలా ఆలోచిస్తున్నా కానీ నేనేం చేయాలనుకుంటున్నాను అన్నది ఇంకా అది స్పష్టంగా ఆలోచించలేదు కానీ ఇది భైరవకు జ్ఞాపకార్థంగా చేస్తున్నాను అద్భుతంగా సున్నితంగా ఉండే అది అందరికీ అదంటే ప్రేమ సరే ఇది ఆవు పేడ నేను ఇది ముట్టుకొని చాలా కాలం అయింది నేను పొలం పనులు చేసేటప్పుడు ఇవన్నీ సాధారణంగా చేస్తూ ఉండేవాణ్ణి నేలను అలకడం లాంటివి కానీ చాలా కాలమైంది ఎందుకంటే కొందరు సోషల్ మీడియాలో ఉండడం వల్ల ఎంతో బుల్షిట్తో యుద్ధం చేయాల్సి వస్తుంది కానీ ఆవు పేడ అనేది వేరే విషయం ఇది లింగ వివక్ష కాదు అది వాడుక పదం అంతే పవిత్రమైన నేల తల్లి కొంతమందికి చెత్త అనిపిస్తుంది అదేవిధంగా సంపద ఉండే సంస్కృతిలో ఆవు పేడను ఎన్నో విధాలుగా ఉపయోగిస్తారు ఇళ్లను శుద్ధి చేసేందుకు ఎరువులుగా ఇంధనంగా ఔషధ గుణాలు ఉన్నాయి ఎందుకంటే పశు సంపద ఉన్న సంస్కృతిలో పశువులో ఉండే ప్రతి అంశము కూడా కేవలం పాలు వెన్న నెయ్యి మాత్రమే కాదు ఆవులోని అన్ని అంశాలను ఉపయోగించేవారు ఎందుకంటే ఆవులు పశువులు ఈ సంస్కృతిలో భాగంగా ఉండేది ఒకనొక సమయంలో ఇవి సంపదలు సంపదని ఎంత భూమి ఉందని కొలిచేవారు కాదు ఎందుకంటే చాలా ఎక్కువ భూమి ఉండేది మీకు ఎన్ని పశువులుంటే అంత సంపద అందుకని పవిత్రమైన ఆవు పేడతో చేయడం ఆనందంగా ఉంది దీంతో భీభూతి కూడా తయారు చేస్తారు అది పూసుకోవడానికి ఉపయోగిస్తారు ప్రతిరోజు సోషల్ మీడియాలో బుల్షిట్ని ని ఎదుర్కొనే బదులు పవిత్రమైన ఆవు పేడతో ఇలా చేయడం అనేది ఇదొక మంచి మార్పు కానీ ఏదో ఒకటి అద్భుతమైనది అనుకుంటున్నా భైరవ జ్ఞాపకార్థంగా అందుకు న్యాయం చేయాలని అనుకుంటున్నా అందమైన పశువు అది పశువు అంటున్నప్పుడు నేను దాన్ని చెడ్డ ఉద్దేశంతో అనడం లేదు అందమైన ఎద్దు అద్భుతంగా ఉండేది ఇది ఆవు పేడ మాత్రమే నీళ్లలో తడిపి గట్టి పదార్థాలను ఫిల్టర్ చేశాను ఇది కొంత సమయం పడుతుంది ఇక ఇది చేయడానికి కొద్ది రోజులు పట్టింది ఇలాంటి పదార్థాలతో మొట్టమొదటిసారి చేశాను That's a white patch, huh? Oh. Okay. What are the white patch? <laughs> no, is it visible? ఈ థీమ్ కొద్దిగా సీరియస్గా ఉంది కాబట్టి మేము కొంచెం ఫన్నీగా మరోటి చేశాం